వెల్కమ్ టు బిగ్ బాస్ 2 అప్డేట్స్. డబుల్ ధమాకాలో గణేష్తో పాటు నూతన్ నాయుడు సైతం ఎలిమినేషన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. గణేష్ ఎలిమినేట్ అయినా ఎవరికీ పెద్దగా బాధ అనిపించలేదు, కానీ నూతన్ నాయుడు ఎలిమినేషన్ అయినప్పుడు మాత్రం కాస్త బాధ అనిపించిన మాట వాస్తవమే. ఎందుకంటే ఓటింగ్లో ముందంజలో ఉన్నా సరే బిగ్ బాస్ రీఎంట్రీ కారణంగా నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తుంది. నూతన్ నాయుడు ఒకవేళ హౌస్లో గట్టిగా వాదిస్తే ఏం జరిగేదో, కానీ ఏమాత్రం మాట్లాడకుండా బిగ్ బాస్కి లోబడి చాలా హుందాగా బయటకు వచ్చేశాడు. వచ్చాక మీడియాతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. కౌశల్ గురించి మాత్రం చాలా పాజిటివ్గా చెప్పాడు. హౌస్లో కౌశల్తో అందరూ పోరాడుతుంటే కౌశల్ మాత్రం ఒక్కడే అందరితో పోరాడుతున్నాడు, కాబట్టి అతడు విజేత అని చాలా క్లియర్గా నూతన్ నాయుడు చెప్పాడు. బిగ్ బాస్లో ఫ్రెండ్షిప్కి చోటు ఉంటుందా అంటే ఒక్కోసారి మిత్రుడితో పోరాడాల్సి ఉంటుంది, కౌశల్ చేస్తుంది అదే అంటాడు నూతన్ నాయుడు. కౌశల్ మొదటి నుండి తన మనస్తత్వాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. అతన్ని మానసికంగా వీక్ చేస్తే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ చేయొచ్చని ఇంటి సభ్యులంతా చూస్తున్నారు. అయితే కౌశల్ ఆర్మీ ఉంది కాబట్టి అతన్ని ఏమీ చేయలేరని చెప్పాడు. కేవలం హౌస్లో ఉన్న 16 మంది మనసు గెలుచుకోకపోవచ్చు, కానీ బయట లక్షలాది మంది మనసు మాత్రం గెలుచుకున్నాడు. ఇదంతా కౌశల్ ఆర్మీ వ్యూహమే. కౌశల్ ఇంకా హౌస్లో బలమైన కంటెస్టెంట్గా మారబోతున్నాడని నూతన్ నాయుడు చెప్పారు. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.